ఇప్పుడున్న మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో ఈ నెల 8-9వ తేదీన వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజులు ప్లీనరీ సమావేశాల్లో 9 తీర్మానాలపై చర్చ చేయనున్నట్టుగా తెలుస్తోంది. నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ప్లీనరీకి పూర్తి స్థాయిగా ఏర్పాట్లు చేశారు. ప్లీనరీకి భారీగా హాజరు కానున్నారు ప్రతినిధులు. వైసీపీకి సంబంధించి ఇప్పటికే పార్టీ ప్రతినిధులు కార్యకర్తలకు సీఎం ఆహ్వాన పత్రాలు పంపారు. ప్లీనరీ ప్రాంగణం, పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై కొద్దిమంది కీలక నేతలు కసరత్తు చేస్తూ ఉన్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్ ప్లీనరీ ద్వారా. ఇక 2 రోజుల పాటు ప్లీనరీలోనే సీఎం జగన్ పూర్తి సమయాన్ని కేటాయించనున్నారు. ముఖ్యంగా ప్లీనరీలో మహిళా సాధికారిత, దిశా చట్టం, విద్య, వైద్యం, నవరత్నాలు, డీబీటీ, పరిపాలన పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు ప్రోత్సాహకాలపై తీర్మానం చేరున్నారు. ఒక్కో తీర్మానంపై 5 సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ప్లీనరీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. గాలిబ్, అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ప్లీనరీ సమావేశం జరగబోతుంది. ఎందుకంటే మనం ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే ముందు ప్రస్తుతం ఉన్న మంగళగిరి ప్రాంతం ఏదైతే ఉందో, నాగార్జున ఇన్స్టిట్యూట్ ఉన్న ఎదురు ప్రాంగణంలోనే ప్లీనరీ సమావేశం జరిగింది. ఆ తర్వాత నవరత్నాలు ప్రకటించి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి వెళ్తాం. ఆ తర్వాత ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో అధికారంలో ప్రస్తుతం ఎన్నికల వేడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న నేపథ్యంలోని క్యాడర్ ను సన్నద్ధం చేసేందుకు కూడా మరోసారి ప్లీనరీ సమావేశాలు జరగబోతుంది. అయితే గత 2 సంవత్సరాలు జరగాల్సి ఉన్నా సరే కోవిడ్ నేపథ్యంలోనే వాటి మీద ఇక్కడ వైసీపీ దృష్టి సారించలేదు. అయితే ప్రస్తుతం ప్లీనరీ సమావేశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా వైసీపీ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో ప్రాంగణం, మనం చూస్తున్న ఏదో ప్రాంగణం ఏదైతే ఉందో, మంగళగిరి నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్న ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. మొత్తం 2 రోజుల పాటు సమావేశాలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లీనరీ సమావేశంలో తొలి ప్రసంగం తర్వాత ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొత్తం 2 రోజుల పాటు ముఖ్యమంత్రి ఇదే ప్రాంగణంలో ఉండబోతున్నారు. ప్రధానంగా చివరి రోజు సాయంత్రం ముఖ్యమంత్రి ప్రసంగం ఉండబోతుంది. అయితే మొత్తం 9 తీర్మానాలను వైసీపీ ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టబోతుంది. మహిళా సాధికారక, దిశా చట్టం, విద్య, వైద్యం, నవరత్నాలు, డీబీటీ, పరిపాలన పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎంఎస్పీ ప్రోత్సాహాలు, ఎల్లో మీడియా, మొత్తం 9 తీర్మానాలు ఉండబోతున్నాయి. ఈ తీర్మానాలపై 5 సభ్యులు మాట్లాడే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి ఈ ప్లీనరీ ద్వారా కేడర్కు ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారు అనేది మాత్రం పార్టీ వర్గాల నుంచి మనకు అందుకున్న సమాచారం. ఎందుకంటే ఇప్పటి వరకు జిల్లా స్థాయిలోని నియోజకవర్గాల స్థాయి జరిగిన ప్లీనరీ సమావేశాల్లో కేడర్ ను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పార్టీ పట్టించుకోలేదు అనే అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తమైన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజులు ఏ విధంగా పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్ లో ఏ విధంగా పనిచేయాలి, ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి కొంత ఫీడ్బ్యాక్ వచ్చింది, కొంత ప్రజల నుంచి కూడా కొన్ని అంశాలకు సంబంధించి కూడా వ్యతిరేకత కనబడుతున్న నేపథ్యంలో వాటిని పూర్తిగా అధిగమించే విధంగా పనిచేయాలి. ఖచ్చితంగా కేడర్ కు ఒక భరోసా ఇచ్చే దిక్కు కూడా ముఖ్యమంత్రి ప్రకటన ఉండబోతుంది అనేది మాత్రం ఇప్పుడు మనకి వైసీపీ కీలక నేతల నుంచి వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున 2 లక్షల పైగా జనాభా పూర్తి స్థాయిలో కేడర్ పాల్గొంటుంది అని మాత్రం అంచనాతో వైసీపీ ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలోని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు వస్తున్న నేపథ్యంలోని హై సెక్యూరిటీతో పాటు పార్కింగ్ ఏర్పాట్లు, ప్రత్యేకంగా ఎవరెవరు ఎక్కడ ఆసీనులు కావాలనే స్థాయిలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోని మొత్తం పార్టీకి సంబంధించిన కీలక నేతలకు పూర్తి బాధ్యతను ఇప్పుడు వైసీపీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన కూడా కమిటీలు ఏర్పాటు చేశారు. మొత్తం 17 వాలంటీర్లు కావచ్చు, కల్చరల్ కమిటీ, హెల్త్ కమిటీ, మీడియా కమిటీ, భోజనాలు, ప్లీనరీ కమిటీకి సంబంధించి బొత్స సత్యనారాయణ, ఆహ్వాన కమిటీకి సంబంధించి వైవి సుబ్బారెడ్డి, ప్రజాప్రతినిధులకు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అప్పచెప్పారు, వేదిక ప్రాంగణం తలసిల్ నగరం, సభా నిర్వహణ కమిటీకి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇక ప్రోటోకాల్ తానేటి వనిత, అలంకరణ వెల్లంపల్లి శ్రీనివాస్, వసతి ఏర్పాట్లు కొలుసు పాలసారిది, ఇంకా మీడియాకు సంబంధించి పూర్తి వ్యవహారాలన్నీ కూడా పేరుని అనేక మొత్తం 17 విభాగాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పార్టీ అధ్యక్ష ఎన్నికల కమిటీ కూడా జరగబోతుంది. ఈ కమిటీకి సంబంధించి ఉమారెడ్డి వెంకటేశ్వరులు కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా మొత్తం 17 కమిటీలు ప్లీనరీ సక్సెస్ చేసేందుకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా
ప్రభుత్వం ఎన్నికలకు 8 రోజుల ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో 2 సంవత్సరాల ఎన్నికలు ఉన్న నేపథ్యంలోని ఏ విధంగా కేడర్ పని చేయాలి కేడర్కు ఒక భరోసా కల్పించే దిశ కూడా కీలక ప్రకటన ముఖ్యమంత్రి చేయబోతున్నారు అనేది మాత్రం చెబుతుంది ఈ నేపథ్యంలోని 9 తీర్మానాలు ఉండబోతున్నాయి ఈ తీర్మానాలకు సంబంధించి కూడా 5గురు సభ్యులు ప్రసంగాలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎల్లుండి 8వ తారీఖున కడపలోని వైఎస్ఆర్ ఘాట్లోని వైఎస్ఆర్కు నివాళులర్పించిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా సభా ప్రాంగణానికి వస్తారు వైసీపీకి సంబంధించిన ప్రతినిధి సమావేశాలను ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి ప్రసంగంతో సమావేశం ప్రారంభం కాబోతుంది రైట్ గాలిపు